హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. ఈరోజు మండే రోజు మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ నేను నా తలని చూసి భయపడకండి, ఎందుకంటే టీ డికాషన్ ఉంటుంది కదా, సో టీ డికాషన్లో నేను కొంచెం హెన్నా అయితే పెట్టేసుకున్నాను అనమాట. అంటే నిన్న సండే పెట్టుకుందాం అనుకున్నాను, అవి దులిపాను కదా, హౌస్ డస్టింగ్ అయితే చేసుకున్నాను కాబట్టి కొంచెం దుమ్మంతా పడింది. నిన్న హెడ్ బాత్ చేసుకున్నా, బట్ ఈరోజు హెన్న పెట్టుకుందాం అనుకున్నా. ఇంకా పూజ దగ్గరకు వచ్చే కొద్దీ నేను హెన్న పెట్టుకోలేను, ఏం పెట్టుకోలేను. సో దానికోసం ఇంకా మళ్ళీ టైం కేటాయించాలి. అసలే చూసారా, నిన్న తల స్నానం చేసినందుకు జలుబు చేసేసింది. సో నా ఫేస్ మొత్తం స్వెల్లింగ్ అనిపిస్తుంది కదా, ఐస్ ఎస్పెషల్లీ ఐస్ చూడండి ఎంత స్వెల్లింగ్ అనిపిస్తుందో. సో టీ డికాషన్ బాగా ఉడికించి దాంట్లో కొంచెం ఎగ్ వైట్ ఉంటుంది కదా, ఎగ్ వైట్ ప్లస్ హెన్న రెండు మిక్స్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. అదే వీడియో షూట్ చేశాను అనుకున్నాను, బట్ అది వీడియో రికార్డ్ కాలేదు, అందుకు నేను కూడా చూసుకోలేదు. అంతా అయిపోయిన తర్వాత చూస్తుంటే అసలుకి రికార్డ్ అవ్వలేదన్నమాట. సో ఓకే, నెక్స్ట్ టైం పెట్టుకున్నప్పుడు అప్పుడు నేను ఖచ్చితంగా షేర్ చేస్తానులేండి. మనకి హెన్న పౌడర్ బయట దొరుకుతుంది కదా, అనూస్ హెన్న. ఇంతకుముందు అయితే అనూస్ హెన్న పెట్టుకునేదాన్ని, కానీ ఇప్పుడు నేనైతే హెన్న అంటే గోరింటాకు పౌడరు అంటే పౌడర్స్ తీసుకొచ్చుకుంటా. పౌడర్స్ తీసుకొచ్చుకొని అన్నీ మిక్స్ చేసి పెట్టేసుకుంటా. టీ డికాషన్లో కొంచెం ఎగ్ వైట్ వేసేసుకుని మిక్స్ చేసేసుకుంటే బాగా వస్తుంది అనమాట, నీట్గా వస్తుంది అండ్ చాలా బాగా ఫ్రెష్గా అనిపిస్తాయి. హెయిర్ కూడా హెల్దీగా ఉంటాయి. సో అప్పుడప్పుడు హెయిర్కి కూడా కొంచెం కేర్ తీసుకోవాలండి, లేకపోతే ఈ ఫ్లోరైడ్ వాటర్కి మొత్తం పోతాయి. అండ్ ఇప్పుడు వాటర్ బాటిల్స్ అవి క్లీన్ చేయాలి. సో నేను ఈరోజు బీరకాయ కర్రీ చేస్తున్నాను, బీరకాయ కర్రీ అండ్ గోంగూర పప్పు అయితే చేస్తున్నా. సో పూజ ఇంకా చేయలేదు, ఎందుకంటే హెన్న పెట్టుకున్నాను కదా, కొంచెం అట్లా డస్టింగ్ అవన్నీ చేసుకున్నాను కాబట్టి. ఈరోజు కొంచెం పూలు కూడా లేవు, చెప్పాను కదా సండే వచ్చిందంటే పువ్వులు కూడా దొరకవు. సో ఇవి బియ్యం కడిగిన నీళ్ళు కదా, ఈ బియ్యం కడిగిన నీళ్ళు కొంచెం పసుపు కొంచెం వేసేసి చెట్లకు వేద్దాం అనుకుంటున్నాను బియ్యం కడిగిన నీళ్ళు, ఎందుకంటే అవి కొంచెం పురుగు పడుతున్నట్లు అనిపిస్తుంది నాకు. సో ఇది కొంచెం పసుపు కానీ లేకపోతే గోపంచకం ఉంటుంది కదా, అది కొంచెం వేసిన మంచిగా వస్తాయి, హెల్దీగా వస్తాయి అండ్ ఏమి పురుగు పట్టకుండా ఉంటాయి అనమాట. సో అందుకే ఫస్ట్ కడిగింటాం కదా రైస్, సో ఆ రైస్ వాటర్ తీసేసుకోవాలి, కొంచెం మంచిగా చిక్కగా వస్తాయి రైస్ కడిగిన వాటర్. సో అది అండ్ చపాతి ఇప్పుడు నా కోసం ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈరోజు గోంగూర పప్పు నాకు చాలా ఇష్టం అండి, ఇంట్లో ఎవరు తింటారు గోంగూర పప్పు అండ్ బీరకాయ కర్రీ. సో నా కోసం బీరకాయ కర్రీ అయితే ఇట్లా పెట్టేసుకున్నా. అండ్ ఇప్పుడు ఈ మిర్చి ఉన్నాయి కదా, నిన్న మొన్న తొడిమలు అయితే తీసి పెట్టుకోలేదు, తొడిమలు తీసి పెట్టుకున్నందుకు కొంచెం పాడైపోయాయి. సో ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేసుకోవాలి, తొడిమలు తీసేసి నీట్గా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. అండ్ వెజిటేబుల్స్ కూడా ఏం లేవన్నమాట, వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చుకోవాలి. సో యా, ఈరోజైతే బ్లాగ్ ఇట్లా కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ బ్లాగ్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దండి. అండ్ నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా షేర్ చేస్తా హెయిర్ ప్యాక్. సో ఇప్పుడైతే హౌస్ క్లీనింగ్ చేసేసుకొని ఇంకా ఫాస్ట్గా ఒక్కొక్క పని అయితే స్టార్ట్ చేసేసుకోవాలి. సో యా, ఇప్పుడైతే ఇంకా బ్లాక్ మార్నింగ్ అంటే పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ చేస్తున్నాను, కానీ పిల్లలు బ్రెడ్ ఆమ్లెట్ కూడా కావాలన్నారు అనమాట. అంటే 10:00కి బ్రేక్ టైం అట్లా ఉంటుంది, అట్లా తినేస్తారు. సో ఎగ్ అయితే వేసిస్తానండి, నాన్ వెజ్ అట్లా తీసుకురానమాట. అండ్ మేమైతే తినము. సో మా వారు అంటే నేను ఒక్కదాన్నే తిన్నమాట, నా ఒక్కదానికే కదా శ్రావణ మాసం, పిల్లలకి లేదు కదా. సో పిల్లల కోసం బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చేస్తున్నా బాక్స్ కోసం. సండే రోజు ఎంత ఫ్రీగా ఉంటామో మండే రోజు అంత హెవీ వర్క్ అయితే ఉంటుంది. సో మార్నింగే కొంచెం అంటే నేను ఫేస్ వాష్ అట్లా వేసుకొని జీరా వాటర్ తాగి అంటే రెగ్యులర్గా ఏం చూపిస్తాంలేండి అని చెప్పేసి చూపిస్తలేదన్నమాట. సో ప్రస్తుతానికి ఇంకా జీరా వాటర్ అన్నీ తినే తాగేసిన తర్వాత నేను కొంచెం అట్లా వాకింగ్ చేసి వచ్చి ఒక సైడ్ రైస్ బియ్యం నానబెట్టిన తర్వాతనే కొంచెం అట్లా వాకింగ్ వెళ్తానండి. అండ్ దట్టు ఈరోజు కొంచెం లేజీగా అనిపిస్తుంది, బికాస్ మండే కదా, ఆబ్వియస్లీ అందరికీ లేజీగానే అనిపిస్తుంది మార్నింగ్ త్వరగా లేయాలంటే. కానీ ఇంకా తప్పదు కదండి, నాకైతే జలుబు చేసినట్లు ఆ ఫీలింగ్ అయితే ఉంది, నైట్ అంతా కొంచెం చలి జ్వరంలాగా అట్లా రావడం. సో మార్నింగే కొంచెం త్వరగా లేయలేకపోతున్నాను అన్నమాట.
సో అండ్ ఇక్కడైతే చపాతీ పిండి నైటే తడిపి పెట్టేస్తా అండి. చపాతీ చేయాలంటే నైటే తడిపి పెట్టేస్తాను అనమాట. అండ్ చపాతీలోకి బీరకాయ కర్రీ అయితే వేస్తున్నా. అండ్ రెసిపీ అయితే ఏం షేర్ చేయట్లేదు నాకు ప్రస్తుతానికి, వెజిటేబుల్స్ ఇంట్లో ఏం లేవన్నమాట. సో నేనైతే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి అంటే ఇంకా పూజ దగ్గర వస్తుంది అన్నప్పుడు ఆ టైంలో తెచ్చుకుంటే బెస్ట్. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని అయితే ఉన్నాయి, 2-3 డేస్కి సరిపోతాయి అన్నమాట. నిన్న కొంచెం హౌస్ అట్లా బూజు అలా దులిపేటప్పుడు టీవీ అయితే కొంచెం క్లీన్ చేయలేదు. అది నీట్గా క్లీన్ చేస్తాను బట్ డస్ట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. డైలీ ఒకసారి అట్లా క్లీన్ చేసుకొని వెళ్తూ ఉంటాను అన్నమాట. మార్నింగ్ కొంచెం టైం ఉంది అంటే పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత నాకు 8:00 అంతా పిల్లలు మా వారు అందరు వెళ్ళిపోతారు. సో నాకు టైం ఉంటుంది. చూసారా నిన్న అయితే క్లీన్ చేస్తున్నాను, ఇక్కడ బూజు దులిపాను కాబట్టి మొత్తం సెల్ఫ్లో అంతా పడిపోతుంది అని చెప్పేసి. సో నెక్స్ట్ కూడా మళ్ళీ ఇంక ఈ సెల్ఫ్లు క్లీన్ చేయాలండి, ఇది ఒకటి పెండింగ్ పెట్టేశాను అన్నమాట. సో అంతా ఒకటేసారి అంటే మనకు కూడా కొంచెం స్టామినా ఉండదు కదా. అందుకోసం ఇంకా డైలీ చెప్పాను కదా, ఫస్ట్ 1 వీక్ నుంచి ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. సో ఈరోజు ఇక్కడ ఇది క్లీన్ చేస్తున్నా. అండ్ కింద టీవీ కింద షీట్ తీసుకురావాలని చూస్తున్నా. చేసినప్పుడు టీవీ పైన చూడండి, నిన్న క్లీన్ చేస్తున్నాను అయినా సరే చూడండి ఎంత డస్ట్ ఉందో. సో ఈ దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. విండోస్ ఓపెన్ చేస్తా బట్ ఈ కర్టన్స్ అన్ని వేసేస్తా, అయినా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు డస్ట్. సో ఇప్పుడైతే ఇది క్లీన్ చేసేసుకున్నా. ఈ సెల్ఫ్లు ఉన్నాయండి, ఈ సెల్ఫ్లు నాకు క్లీన్ చేయడానికి కొంచెం ఓపిక లేదనమాట. నిన్న లైవ్ కూడా పెట్టున్నాను కదా, సో లైవ్ పెట్టినందుకు నిన్న ఓపిక లేదు. కొంచెం బయట తిరిగి రావడం ఓపిక లేక నేను అది సెల్ఫ్ అయితే క్లీన్ చేయలేదు. సో అది ఇంకా ఈరోజు ఈవినింగ్ అట్లా వచ్చి చేసేస్తాను. ఇవి మిర్చి ఇట్లా తొడిమలు తీయకపోతే ఇవి తొడిమలు తీసేయాలండి, అప్పుడైతే మనకి కొంచెం ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. లేదనుకోండి ఇట్లే పెట్టేస్తే ఇగో ఇట్లా అయిపోతాయి. ఇంక ఇప్పుడు ఇది ఒకటి పోయింది కాక మిగతా అన్నిటిని కూడా పాడు చేసేస్తుంది. సో అవి వేస్తే కూడా బాగుండదు కదా. మిర్చి తొడిమలు అవన్నీ తీసేసిన తర్వాత ఇట్లా గ్లాస్ బౌల్ తీసుకొచ్చాను కదా నిన్న, దీనికోసమే అండి. కొత్తిమీర, పుదీనా ఇట్లా ఆకుకూరలు ఉంటాయి కదా, నీట్గా ఇట్లా టిష్యూ వేసి పెట్టేస్తే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, ఎక్కువ రోజులు వస్తాయని చెప్పేసి ఇది తీసుకొచ్చుకున్నా. అండ్ కాస్ట్ తక్కువే కదండి, గ్లాస్ బౌల్స్ ఒకసారి పగిలిపోయింది అనుకోండి అంటే ఎందుకు పగులుతుంది, మనం జాగ్రత్తగా చూసుకుంటే తప్పితే. సో నేనైతే కొంచెం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి ఇవి బౌల్స్ తీసుకొచ్చాను అనమాట, గ్లాస్వి. సో నాకైతే ఇవి చాలా బాగా యూజ్ అవుతున్నాయి. తక్కువే కదా రేటు, 79 రూపీస్ ఏమో ఉంది ఇది. సో ఇంకా ఇట్లా స్టోర్ చేసి పెట్టేసుకున్నాను అనమాట, నీట్గా ఉంటే. అండ్ 1 వీక్ చూసారా 79 రూపీస్ అనమాట. సో నీట్గా ఉంటే అండ్ ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటే కవర్లో అట్లా వేసి పెట్టేస్తే పాడైపోతాయి కదా. నెక్స్ట్ ఇక్కడ నేను బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, సో అవి కొంచెం మొక్కలకి చెప్పాను కదా, మొక్కలు బయట పెడుతున్నాను, కొంచెం పురుగు అవన్నీ పడుతున్నాయి అనమాట. అంటే ఎండ కొంచెం తక్కువ తగులుతుంది కదా, సో ఎండ తగిలినప్పుడు బాగుంటాయి, కొంచెం వాడినట్లు అనిపిస్తున్నాయి, అందుకే ఇంకొంచెం ఫ్రెష్గా ఉంటాయి అని చెప్పేసి బియ్యం కడిగిన నీళ్ళు కొంచెం పసుపు వేస్తే పురుగు పోతుంది అని చెప్పేసి పసుపు వేసి మొక్కలకి అయితే పోస్తున్నా. మనీ ప్లాంట్ చూసారా, మొన్న వెజిటేబుల్స్ అన్నీ టీ పౌడరు మనం వాడుతూ ఉంటాం కదా, అవన్నీ వేసేస్తూ ఉంటాను. అండ్ ప్రస్తుతానికి ఇట్లా వాటర్ వేసి పెట్టేస్తే ఆ మట్టి అంతా కింద వచ్చేసి టైల్స్ అన్నీ పాడైపోతున్నాయి. ఇంకా ఒక రోజు చూసుకొని క్లీన్ చేయాలండి. అండ్ ఇది చూసారా ఎగురేస్తుంది, మంచిగా ఎగురేస్తుంది. సో ఎండ ఖచ్చితంగా తగలాలండి, అంటే లైట్ కన్నా మార్నింగ్ ఎండ కొంచెం మంచిది కదా. అండ్ తులసి మొక్క కూడా మొన్నటిదాకా ఆకులు అన్నీ రాలిపోతుండే, సో ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఎగురేస్తుంది, మంచిగానే వస్తుంది. ఒక ఫ్రైడే తీసుకొచ్చి ఇంటి దగ్గర పూజ అట్లా చేస్తాను, ఫ్రైడే సాటర్డే. అండ్ సండే నుంచి ఇంకా థర్స్డే వరకు ఎండకు పెట్టేస్తాను అనమాట. సో ఇప్పుడు టైం ఎంత తెలుసా, 9:10 అవుతుంది. 9:10కి ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తున్నా, అట్లీస్ట్ ఒక 1/2 అవర్ అన్న టైం పడుతుంది దీనికోసం. వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అన్నీ రెడీ అయ్యేసరికి కరెక్ట్ 9:30 అవుతుంది. నాకు 10:00 అంతా ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. ఈలోపు నేను హెన్న పెట్టుకున్నా, ఇదొకటి అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి హెన్న 6:00 లోపు, ఇంకా కొంచెం పచ్చిగానే ఉంది, ఇది 6:00 లోపు వాయిస్ ఓవర్ ఇచ్చేసి వీడియో ఎడిట్ చేసేస్తాను అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ల్యాప్టాప్లో షిఫ్ట్ చేసుకునే అంత టైం అయితే లేదు. సో ప్రస్తుతానికి ఇంకా సెల్లోనే నేను వీడియో ఎడిట్ చేసేస్తాను. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ చేసేయాలి 15-20 మినిట్స్లో, ఇంకా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అన్నీ సెట్ చేసేస్తాను అనమాట. సో ఇప్పుడైతే లెట్స్ స్టార్ట్.
మొత్తం వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేసాను. దీనికి కొంచెం అంటే నీట్గా సెట్ చేయాలి కదా, సో అందుకోసం ఇంకా వీడియో ఎడిటింగ్ అయితే అయిపోయింది. సో దీన్ని ప్రస్తుతానికి అప్లోడ్ చేయాలి. నేను ఎప్పుడైతే అప్లోడ్ చేయను బికాజ్ ఇక్కడ మనకు కొంచెం టైం పట్టుద్ది అండ్ నాకు కూడా టైం అవుతుంది కాబట్టి. సో ఇప్పుడైతే నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నీట్గా సెట్ చేసేసి అప్లోడ్ చేసేస్తాను అనమాట. సో ఇంత బ్యాక్గ్రౌండ్లో ఇంత కొంచెం కష్టమైతే ఉంటుందండి. సో చూసినంత ఈజీ అయితే కాదు వీడియో సెట్ చేయడం, అంటే వీడియో తీసి సెట్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి రిలీజ్ చేసి దాని రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం అన్నమాట. ఇది ఫ్లాపా హిట్టా అని చెప్పేసి చూస్తూ ఉంటాం. సో ఇంత కష్టమైతే ఉంటుంది, చెమటో వచ్చి కష్టపడుతున్నాం అన్నమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇప్పుడైతే ఇంకా నేను ఫ్రెషప్ అవ్వాలి, ఫ్రెషప్ అయ్యి పూజ చేసుకొని వెళ్ళాలన్నమాట. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ టిల్ దెన్ బై బై, టేక్ కేర్, స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గైస్.